వాళ్ళు కూడా శిలలు అయిపోయినారు. ఛానల్ ప్రజెంట్ మనం ఒక మంచి స్టోరీ తెలుసుకోబోతున్నాము. ఇంతవరకు మా వీడియోస్లోనే ఎప్పుడు ఇంత మంచి స్టోరీ తీయలేదు, వినలేదు. ఎందుకు చెప్తున్నానంటే వీడియో చూసిన తర్వాత మీరే చెప్తారు, అన్న ఇది నిజంగా బెస్ట్ వీడియో అన్న అని చెప్తారు. ఓపికతో చూడండి. అలాగే స్టోరీ మొదలు పెడతాను. ఫస్ట్ వచ్చేసి ఒక తల్లికి ఇద్దరు జన్మనిచ్చినారు, ఒక కొడుకు ఒక కూతురు. వీళ్ళిద్దరు కొడుకు వచ్చేసి అన్న, అలాగే కూతురు వచ్చేసి చెల్లెలు. అలాగే వీళ్ళిద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటారన్నమాట. చేసుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే వీళ్ళు పడక గదిలోకి వెళ్ళేటప్పుడు మేమిద్దరం అన్నా చెల్లెలమని వీళ్ళకి తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఆ దోషాన్ని, అరే మేము చేసింది తప్పు కదా అనుకొని ఆ దోషాన్ని, ఆ పాపాన్ని తుడుచుకోవడానికి ఒక మునిని కలిసడం జరుగుతుంది. ఆ ముని పేరు వచ్చేసి ఋష్యశృంగ మహర్షి. ఆ ఋషి వీళ్ళకి ఏం చెప్తారంటే, మీకు కనబడిన ప్రతి ఒక్క దేవస్థానంలోని కోనేరులోకి వెళ్ళి ఈ పశువు వస్త్రాలతో మీరు స్నానం ఆచరించండి. స్నానం చేసిన తర్వాత మీకు ఏదైతే ఈ పశువు వస్త్రాలు మీకు తెల్లగా మారుతాయో అప్పుడు మీ దోషం పోయినట్టు, అలాగే మీ బ్రహ్మముడి కూడా విడిపోతుంది, అక్కడికి మీ పాపం పోయినట్టు అని చెప్తాడు. దాని తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, అట్లే ప్రతి ఒక్క గుళ్ళో ఉన్న కోనేరులన్నీ తిరిగి 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 పండు ముసలోళ్ళు అయిపోతారు. పండు ముసలోళ్ళు అయిపోయినప్పటికి కూడా వీళ్ళ దోషం అనేది పోదు. చివరగా వీళ్ళు వచ్చింది, మనం చూస్తున్నాం కదా, మనం వచ్చినాం కదా, ఈ గుడికి వచ్చారు. ఈ గుడిలో వచ్చేసి మొత్తం 5 కోనేరులు ఉన్నాయన్నమాట. ఈ 5 కోనేరులలో వీళ్ళు మునిగిన తర్వాత వీళ్ళకి దోషం అనేది పోయింది. మెల్లగా మనం కెమెరా టర్న్ చేసుకొని మనం ఏ గుడిలో ఉన్నామో మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి గడివేముల గ్రామము, గడివేముల మండలము, నంద్యాల పక్కనుంది కర్నూలు జిల్లా. ఇప్పుడు మనం వచ్చేసి శ్రీ దుర్గా భోగేశ్వరి స్వామి దేవాలయంలో ఉన్నాము. అలాగే ఇప్పుడు మీకు ఈరోజు మొత్తం 5 కోనేరులు, ఇక్కడున్న 5 కోనేరులు చూపిస్తాము. అలాగే వాళ్ళు చెప్పాము కదా అన్నా జల్లెళ్ళని, ఈ కోనేరులు మునిగిన తర్వాత వాళ్ళకు దోషం పోయిన తర్వాత ఋషి ఏం చెప్పినాడంటే, మీరు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళండి, వెనక్కి తిరిగి చూస్తే శీలలుగా మారుతారని చెప్పినాడు. కానీ వీళ్ళు ఏం చేసినారంటే వెనక్కి తిరిగి చూసినారు. వెనక్కి తిరిగి చూడడంతో వీళ్ళు శీలలుగా మారిపోయినారు. అది కూడా ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో రాళ్ళగా శిలలుగా మారినవి ఉన్నాయంట. అవి కూడా చూద్దాము. నిజంగా వండర్ఫుల్ వీడియో, బాగా చూపిస్తాం, చూడండి. ప్రజెంట్ అయితే మనము కోనేరు చూద్దాము. దాండి కోనేరు చూపిస్తాము, రా 5 కోనేరులు చూపిస్తాము. ఈ కోనేరు పేర్లు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఫ్రంట్ నుంచి వెళ్దాము. ఈ పంచకోనేరులలో స్నానం ఆచరించిన తర్వాతనే వాళ్ళకి పసుపు వస్త్రాలు అనేవి తెల్లగా మారుతాయి. అండ్ ఏంటంటే ఆ బ్రహ్మముడి అనేది విడిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పాలకోనేరు. ఇక్కడ చూడొచ్చు ఇది నిండిపోయింది. ఇక్కడ మోటార్ వేసినారులే, దో దీని ఇది పాలకోనేరు చూడొచ్చు. ఇది వచ్చేసి నెయ్యి కోనేరు. ఇది నెయ్యి కోనేరా? ఇది అక్కడ చూడండి, నెయ్యి కోనేరు. అవునవును, ఇది పాలకోనేరు. అలాగే ఇది వచ్చేసి నెయ్యి కోనేరు. అక్కడ రాసినారు చూడండి, ఇప్పుడు చూస్తున్నది మీరు నెయ్యి కోనేరు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పెరుగు కోనేరు. చాలా డిఫరెంట్గా ఉంటాయి, మీరు కూడా ఇప్పుడే ఫస్ట్ టైం వింటుంటారు. దో పెరుగు కోనేరు చూడండి, దీంట్లో చేపలు కూడా ఉన్నాయి. అబ్బా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. వీలైతే కనబడుతున్నాయా అందరికీ? కనబడుతున్నాయి అనుకుంటా. ఏంటంటే ఇప్పుడు టైం మధ్యాహ్నం 2 గంటలు అవుతుంది, ఫుల్గా కాళ్ళు కాలుతున్నాయి. నిదానంగా వెళ్దాము. గుడిని అయితే చూపించలేము, ఎందుకంటే మేము గుడిని తీయడానికి రాలేదు. ఇక్కడ ఉన్న హిస్టరీని చూపించడానికి వచ్చినాము. ఒకటి గుడి కూడా లాక్డౌన్ కాబట్టి మూసేసినారు. ఇప్పుడు మనం చూసేది ఏం కోనేరో పేరు చూడాలా? పేర్లు అయితే కోనేరు పేర్లు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. పెరుగు కోనేరు, ఇది తేనె కోనేరు. అబ్బా చెప్పినా కదా,
విచిత్రం కూడా డిఫరెంట్ గా ఉన్నాయని అన్నిట్లే ఇప్పుడు మనం చూసేది తేనె కోనేరు దీంట్లో అయితే నీటి ప్రవాహం బానే ఉంది నీటి ప్రవాహం బాగుంది ప్లస్ ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో మనకు అంత ఐడియా లేదు యాక్చువల్ గా తేనె కోనేరు తేనె కోనేరు పోయిద్దామా షై జస్ట్ పోయిద్దాం కిందికి దిగు కాళ్ళు కాలుతున్నాయి ఈ పర్యటన యాగంటి మహానందిలో చూసినట్టుంది ఇక్కడ కోనేరు చూస్తుంటే ఇక్కడ కూడా నంది నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ అది ఇక్కడ నంది నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి అక్కడ నీళ్లు ప్రవహిస్తున్నాయి మధ్యలో ఒక శివలింగం కూడా ఏర్పాటు శివలింగం కూడా ఉంది మనం షాట్లు తెచ్చుకుంటే మనం మునిగితేలాం అబ్బా ఇది మొత్తానికి అయితే మనం ఇప్పుడు తేనె కోనేరు దగ్గర ఉన్నాము తేనె కోనేరు చూశారు కదా ఓటి ఇక్కడ పక్కనే ఒకటి ఐదో కోనేరు ఉందంట అమ్మవారి దేవస్థానం పక్కన ఉందంట చూద్దాం అది కూడా ఏంటంటే ఈ ఐదు కోనేరులలో స్నానం చేస్తే ఎటువంటి దరిద్రమైన పోతుందంట దీని మేం చదవడం అంటే మనకున్నే మనం ఏం చేసినా కూడా పటాపంచలు అవుతుందంట పటాపంచలు అవుతాయంట వీలైతే ఆ స్టోరీకి కూడా సంబంధించిన ఒకటి ఫోటో తీసినాము అది యాడ్ చేస్తాం చూడండి ప్రస్తుతానికి అయితే మనము ఐదో కోనేరు ఎక్కడ ఉందో చూద్దాం రాగి చెట్టు అనుకుంటా సార్ ఇది అనుకుంటా ఏంది రాగి చెట్లు రాగి చెట్టు ఇదన్నా వీలు ఉందిలే మనకు చూపించడానికి యాక్చువల్గా అయితే లోపలికి ఎంట్రీ లేదు కాబట్టి పోలేకపోయినాము మూసేసినారు నాకు తెలిసి మీకు ఇప్పటికే ఒక అంచనా వచ్చింటుంది ఇది ఒక డిఫరెంట్ స్టోరీ అని ఇంకోటి పక్కనే ఇందాక చెప్పినాడు కదా షాయి కాలంలో ఈ గుండె ఎత్తేతలు ఇటువంటిది మనమైతే జస్ట్ కదిలించుకుంటామంలే దుర్వేసి అనే గ్రామంలో వాళ్ళు వెనక్కి తిరిగి చూసినారు కాబట్టి అక్కడ శిలలు అయినారు అది కూడా చూద్దాము ఒక 10 కిలోమీటర్స్ అంతే ఇక్కడే ఉంది అనుకుంటా పక్కనే శబ్దం మాత్రం విపరీతంగా ఉంది సార్ చక్కెర కోనేరు చక్కెర కోనేరు అబ్బా అందరం ఇంతవరకు మాట్లాడుకున్నాం కదా చాలా డిఫరెంట్గా ఉంటాయి పేర్లని అన్నట్టే చూడండి ఇంతవరకు పెరుగు కోనేరు నెయ్యి కోనేరు ఇంకా ఏమేమో అన్నీ చూసి వచ్చినాము ఇది కూడా చక్కెర కోనేరు నీళ్ళు ఏమన్నా తీయకుంటాయేమో మోటార్లు వేసినారు మోటార్లు వేసినారు అబ్బా దీంట్లో చూపి ఒకసారి కోనేరు ధ్వజస్తంభం చాలా డిఫరెంట్గా ఉందిరా అవును అంటే 3 ఫేస్ పెట్టినారు 4 ఫేస్ పైన నాగదేవత చూసి అట్లా సైడ్ పక్కన బాగా వాటర్ శబ్దం వస్తుంది చూసేద్దాం ఒకసారి పక్కన కూడా ఏదో పెద్ద రిజర్వాయర్ మాదిరి ఉన్నట్టుంది సౌండ్ అయితే బీభత్సంగా వస్తుంది ఏమైనా వాటర్ ఫాల్స్ ఏమైనా దొరుకుతాయేమో ఇంత దూరం వచ్చినందుకు ఇవి కొండల్లోంచి వస్తున్నాయేమో నీళ్ళన్నీ కదా నాకు తెలిసి అక్కడ మనం చూసినాం చూడు తేనె కోనేరు అని అక్కడికి కూడా ఇవేనా పోయేది వాటరు అదే అనుకుంటున్నాను ఇక్కడ వస్తున్నాయి నీళ్ళు వాటర్ కదా దీపస్తంగా ఊరికే ఫ్రెండ్స్ ఐదు కోనేరులు చూసినారు కదా అలాగే ఆ అన్నా చెల్లెలు శిలలుగా మారిన చోటుకి వెళ్తున్నాము ఇక్కడ నుంచి ఒక 10 లేదా 7 అట్లా ఉండొచ్చు కిలోమీటర్లు పోయి వెళ్ళి చూద్దాము పదండి మన ప్రయాణం సాగిద్దాం ప్రజెంట్ మనము దుర్వేషికి వచ్చేసినాము అదే అన్నా జిల్లాలో శిలలుగా మారినారని చెప్పినాము కదా ఆ ప్రదేశంలోనే ఉన్నాము చూపిద్దాము చూద్దాం రండి ఇక్కడ ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు శిలగా మారిపోయినారు మొత్తం రాయిలాగా ఉంది
వీళ్ళ పేర్లు కనుక్కుందాం బాషాయిర్ ఒకసారి. వెనకల నుంచి చూపించిన తర్వాత అవ్వతో మాట్లాడిద్దాం. అవ్వ ఉంది, అవ్వకి ఏం తెలుసు చెప్తాది. ఇక్కడికి వచ్చి ఎనికి చూసినారంట. ఎనికి చూసిన తర్వాత ఎంటమ్మడే శిలలుగా మారినారంట. కొండ రాయిలాగా ఉన్నారు చూడ్డానికి. ఇక్కడ పూజ దీన్ని పూజ చేయడం కూడా చేస్తున్నారేమో, ఒకసారి అడుగుదాము. ఏ మీరందరూ అవ్వ ఏం పేర్లు అవ్వ, వాళ్ళ పేర్లు అన్నా జల్లెళ్ళ పేర్లు ఏం పేర్లు, నీకు తెలిసిన కథ కొంచెం చెప్పు. అదే నాయన, మునెమ్మ మున్సామి. మునెమ్మ మున్సామి. మీ ఊర్లో ఏమన్నా దైవంగా భావిస్తున్నారా దాన్ని? పూజిస్తుంటారు. వచ్చి అక్కడ నుంచి టెంకాయలు కొట్టి పూజిస్తారా మీ ఊర్లో? పూజిస్తారు, టెంకాయలు కొడతారు. టెంకాయలు కొట్టుకుంటారు, నైవేద్యాలు పెడుతుంటారు. వాళ్ళే నిలబడినారు, వాళ్ళే వాళ్ళే వచ్చినారు. ఎన్నివా మళ్ళీ చెప్పు. పెళ్లి చేసిన వాళ్ళ శిలలైనారు, అమ్మా చెల్లెలకు పెళ్లి చేసినారు వాళ్ళు. పెద్దలు పెద్దలు వాళ్ళు కూడా శిలలు అయిపోయినారు. ఇట పోత పోలూరు వరకు రారు. ఎరి ఆడారు వాళ్ళు పెళ్లి చేసిన వాళ్ళు ఆడన్నారు. వీళ్ళ పెళ్లి చేసిన వాళ్ళు వీళ్ళంతా వాళ్ళు పెళ్లి చేసిన వాళ్ళ ఆడదాంక. అంటే వాళ్ళని తాకిన వాళ్ళు మొత్తం అట్లా శిలలుగా. ఎవరెవరైతే పాత్రదారులు ఉన్నారో వాళ్ళందరూ ఈ ఊర్లో మొత్తం అట్లా తాకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మొత్తం ఇట్లా శిలలుగా మారినారా? మారినారు. చేసింది పాపం, మీరు శిలలుగా మారండి అని. ఎక్కడుంది? ఎక్కడుంది రా? మంచి స్టోరీస్ అది, ఇది మంచి స్టోరీ అనుకునేది ఒకటి. ఇక్కడ ఏంటంటో తెలుస్తున్నాయి కదా వచ్చేసరికి. ఇది ఒక జరుగుతాముడు, ఇక్కడ కూడా ఉందండి. ఒక శిలన ఇది ఒక శిలా వెళ్ళి సున్నం కొట్టి కలిపేసినారు దా అట్లే. బా పాత్రధారులు మొత్తం శిలలుగా మారినారు. సినిమాలలో చూసినట్టుంది కదా సినిమాలలో. ఒక ఏం చెప్తాను, ఏది ఇది జానకి చేసిన రాముడి ఏదో పాట ఉంది చూడు అట్లుంది. కింద వాళ్ళ చెల్లెలు కదా, కింద అన్న పైన చెల్లెలు. ఆహా కాళ్ళ మీద పడినట్టు. అవునులే అవునులే. ఆహా ఇంతసేపు మనం ఏమనుకున్నామంటే కింద పడింది ఇద్దరు అన్నా జల్లెళ్ళు కలిపి ఒకటే అనుకున్నాము, కానీ ఇక్కడ కింద చూస్తున్నారు కదా అది కాళ్ళ మీద పడ్డాడంట అన్న. చెల్లెలు కాళ్ళ మీద పడ్డాడంట. నేను చేసింది తప్పమ్మా, నన్ను క్షమించని. అంటే వాళ్ళ ఈ పెద్దలు కూడా వాళ్ళకి తెలియదు అన్నమాట. అవునులే, తెలియకుండా తప్పు చేసినారు. తల్లిదండ్రి చిన్నప్పుడే ఇంతప్పుడే చచ్చిపోయినారు. నువ్వు వాళ్ళని సాకినావు, నేను వాళ్ళని సాకినా. అవునులే, ఒక్కొక్కరు ఒక్కొక్కరిని సాకింటే కనుక వాళ్ళు ఇట్లా తెలియకుండా ఇది సంబంధం జరిగింది అన్నమాట. సరే ఫ్రెండ్స్, మొత్తానికి చూసినారు కదా నిజంగా మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాము. సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇట్నే సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.